ఒలింపిక్స్ లో హాట్ బ్రేకింగ్ ట్విస్ట్, భారత్ కు దురదృష్టం వెంటాడింది. అనూహ్య రీతిలో భారత రెజ్లర్ వినేష్ ఫోకాట్ పై అనర్హత వేటు పడింది. ఇవాళ జరిగిన బరువు కొలతల్లో ఆమె ఓవర్ వెయిట్ ఉన్నట్లు తేలింది. 50 కేజీల విభాగంలో బరిలోకి దిగిన వినేష్ ఫోగాట్ 100 గ్రాముల అధిక బరువు ఉన్నట్లు తేలింది. వినేష్ ఫోగాట్ డిస్క్వాలిఫై అయినట్లు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ధృవీకరించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇండియాకు షాక్ తగిలింది. భారత్ కు పసిడి పథకం చేజారింది. భారత రెజ్లర్ వినేష్ ఫోకాట్ పై అనర్హత వేటు పడింది. 50 కేజీల విభాగంలో రెజ్లర్ వినేష్ ఫోకాట్ కు అనర్హత వేటు వేశారు. నిన్న జరిగిన పోరుకు ముందు మంగళవారం జరిగిన వెయిట్ కొలతల్లో ఆమె బరువు 50 కేజీల లోపే ఉంది. అయితే అనూహ్యంగా 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో ఫోకాట్ పై అనూహ్యంగా వేటు పడింది. అవసరమైన బరువుకు తగ్గేందుకు తమకు 2 రోజుల సమయం కావాలని భారత అధికారుల బృందం ఒలింపిక్ కమిటీ ముందు సమయం కోరినా లాభం లేకపోయింది. జాగింగ్ తో పాటు ఇతర వ్యాయామాలతో బరువు తగ్గించుకుంటామని ఫోగాట్ అభ్యర్థించినా ఆమె అభ్యర్థనను ప్యారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు తిరస్కరించారు. భారత్ కు సిల్వర్ మెడల్ కూడా దక్కకపోవచ్చని తెలుస్తోంది. గందరగోళంగా ఉన్న ఒలింపిక్స్ నిబంధనలతో అసలు మెడల్ వస్తుందా రాలేదా అనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. 50 కేజీల విభాగంలో ఫొగాట్ పై అనర్హత వేటు పడటంతో ఈ విభాగంలో కేవలం గోల్డ్ బ్రాంజ్ మెడల్ మాత్రమే ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫొగాట్ పై అనర్హత వేటు పడటంతో భారతీయ అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు. నిన్న బరువు కరెక్ట్ గానే ఉన్న ఒక్కరోజు వ్యవధిలోనే ఓవర్ వెయిట్ ఎఫెక్ట్ తో అనర్హత వేటు పడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఒలింపిక్స్ నిబంధనలు గందరగోళంగా ఉన్నాయని, ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే ఉన్న బరువును లెక్కలోకి తీసుకోవాలని మాజీ రెజ్లర్లు చెబుతున్నారు. ఫైనల్ కు మరికొన్ని గంటల్లో ఇలాంటి నిర్ణయం వెలువడటంతో యావత్ భారతీయ అభిమానులంతా షాక్ కు గురయ్యారు. ఒలింపిక్స్ పతకం కోసం ప్రాణం పెట్టి ప్రయత్నించింది భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్. అయితే ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంది 100 గ్రాముల ఓవర్ వెయిట్. ఆమె కలలతో పాటు యావత్ దేశ ఆశలపై నీళ్లు చల్లుతూ వినేష్ పై అనర్హత వేటు వేసింది అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ. ప్రాణం పెట్టి బరువు తగ్గేందుకు ప్రయత్నించిన ఆమె రాత్రంతా వ్యాయామాలు చేసింది. గత కొన్ని రోజులుగా బరువు తగ్గేందుకు వినేష్ ఫోగాట్ భోజనాన్ని కూడా బాగా తగ్గించేసింది. రోజు ఒక్క రోటీకే పరిమితమైంది. చాలా కాలం నుంచి ఆహారాన్ని తగ్గించేసిన వినేష్ ఫోగాట్ బరువును నియంత్రించడం కోసం నిన్న రాత్రంతా నిద్రపోకుండా వ్యాయామం చేసినా లాభం లేకపోయింది. రాత్రంతా వ్యాయామం చేసి కిలో 850 గ్రాముల బరువు తగ్గింది. ఉదయానికి డీహైడ్రేషన్తో వినేష్ హాస్పిటల్లో చేరింది. మరోవైపు అంతర్జాతీయ ఒలింపిక్స్ ముందు తమకు సమయం కావాలని ఫోగాట్ తరపున భారత అధికారులు వాదించారు. అయితే సమయం ఇచ్చేందుకు ఒలింపిక్స్ కమిటీ తిరస్కరించడం ఫోగాట్తో పాటు భారతీయులందరినీ నిరాశపరిచింది. ఒలింపిక్స్ రూల్స్ ఇండియన్ రెజ్లర్ వినేష్ ఫోగాట్ కలలకు బ్రేక్ వేసింది. ఎంతో పోరాడి వరల్డ్ నెంబర్ 1 ను ఓడించి ఫైనల్ చేరిన సంతోషం ఫోగాట్ కు గంటల్లోనే ఆవిరైంది. 100 గ్రాములు దేశానికి ఒక ఒలింపిక్స్ మెడల్ ని దూరం చేశారు. మరి కాసేపట్లో ఫైనల్లో పోటీ పడి దేశానికి మెడల్ను సాధించాలని భావిస్తున్న వినేష్ ఫోగాట్ ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. నిబంధనల ప్రకారం వినేష్ ఫోగాట్ 100 గ్రాములు ఎక్కువ ఉండటం ఆమె పడిన కష్టాన్ని కన్నీటిలో కలిపేసింది. ఒలింపిక్స్ నిబంధనల ప్రకారం అథ్లెట్ పోటీ పడే విభాగంలో 2 రోజుల బరువును కొలుస్తారు. పోటీ పడే గ్రూప్ కన్నా 2 కిలోలు ఎక్కువ ఉన్నా అనుమతి ఇస్తారు. అయితే వినేష్ ఫోగాట్ 50 కిలోల విభాగంలో పోటీ పడుతుండగా ఆమె 52 కిలోల 200 గ్రాములు ఉండటం ఆందోళన కలిగించింది. సెమీఫైనల్ ముగిసిన తర్వాత ఫోగాట్ వెయిట్ చూసుకున్న సమయంలో ఈ బరువు బయటపడింది. దీంతో బరువు తగ్గేందుకు రాత్రంతా ఆమె వర్కౌట్స్ స్కిప్పింగ్ చేసింది. 200 గ్రాములు తగ్గేందుకు నిద్ర లేకుండా వ్యాయామాలు చేసినా 100 గ్రాములు మాత్రమే తగ్గింది. ఇవాళ ఫైనల్ మ్యాచ్ ఉండగా నిబంధనల ప్రకారం ఉదయం ఆమె బరువును పరీక్షించారు నిర్వాహకులు. ఆ సమయానికి ఆమె 52 కిలోల 100 గ్రాములు ఉన్నట్టు తెలుస్తోంది. బరువును నిర్ధారించడానికి ప్రతి అథ్లెట్ కు అరగంట సమయం ఇస్తారు. ఆ సమయంలో ఎన్నిసార్లైనా బరువును పరీక్షించుకోవచ్చు. జెర్సీలతో పాటే బరువును కొలుస్తారు. ఈ నిబంధనల ప్రకారం ఆమె బరువును తూచగా 52 కిలోల 100 గ్రాములుగా తేలింది. 100 గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెను పోటీల నుంచి తప్పించారు ఒలింపిక్స్ నిర్వాహకులు. దీంతో దేశమాసలు ఆమె కలలు కళ్ళలయ్యాయి.
వినేష్ ఫొగాట్ పై అనర్హత వేటు పడటంపై విచారం వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వినేష్, మీరు ఛాంపియన్లకే ఛాంపియన్, మీరు భారతదేశానికి గర్వకారణం, ప్రతి భారతీయునికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ రోజు మీకు వ్యతిరేకంగా నిర్ణయం రావడం మమ్మల్ని ఎంతో బాధిస్తోంది. ఈ వార్త మమ్మల్ని ఎంతో నిరాశపరిచింది. ఈ వైరాగ్య భావాన్ని వ్యక్తం చేసేందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. అదే సమయంలో మీరు ధైర్యంతో రాబోయే కాలంలో ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. సవాళ్లను ఎదురొడ్డి ముందుకు వెళ్లడం మీ స్వభావం. మీరు ఎంతో ధైర్యంగా రాబోయే కాలంలో ముందుకు సాగండి అంటూ వినేష్ ఫోగట్ కు బాసిటగా ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. వినేష్ పెద్దనాన్న మహావీర్ కూడా ఈ ఇష్యూపై స్పందించారు. గోల్డ్ మెడల్ కోసం దేశమంతా ఎదురు చూసిందని, అయితే ఇలా జరగడం చాలా నిరాశపరిచే అంశమన్నారు. ఎవరైనా రెజ్లర్ 50 నుంచి 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నా ఆడటానికి అనుమతిస్తారని, అయితే అక్కడ రూల్స్ మాత్రం అలా ఉండటంతో వేటు పడిందన్నారు. దేశ ప్రజలెవరూ నిరాశ చెందొద్దని కోరుతున్నానని, ఆమె ఏదో ఒక రోజు దేశం కోసం తప్పకుండా పతకం సాధిస్తుందన్నారు. ఆమెను తదుపరి ఒలింపిక్స్ కోసం సన్నద్ధం చేస్తామని వినేష్ పెద్దనాన్న మహావీర్ తెలిపారు. మహావీర్ స్పందించినట్లుగానే ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ఒకవేళ అథ్లెట్ కాస్త అధిక బరువు ఉంటే స్టీమ్ బాత్, రన్నింగ్, డైట్ వల్ల దాన్ని తగ్గించొచ్చన్నారు. కానీ ఫైనల్కి ముందు కేవలం 100 గ్రాముల బరువు ఉన్నట్లు చెబుతూ అనర్హత వేటు వేయడం సరైంది కాదని, బరువు తగ్గించుకోవడానికి బాక్సర్లకు గంటకు పైగా సమయం ఇస్తారని విజేందర్ తెలిపారు.